వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని తాళపాక కన్న బిడ్డ రాసు కొన్న పాట అలనీలు మంగ చీర కొంగు వదల నన్న పాట కయ్యవారి పదము వీడి కదల నన్న పాట తిరునీధుల తిరుగాడిన తీరనైన పాట సత్తగిర్ల మారు మోగి సత్వమైన పాట నిత్య సత్యమైన పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి విరామం తర్వాత మీ అందరికీ స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. నన్ను కరుణించి మానవ జన్మను సంగిన నీవు నా మనస్సుని శోధించకుండా ఈ ఐహిక విషయాల నుంచి విముక్తి కలిగిస్తూ నన్ను సంరక్షించు, నా జీవితానికి సార్థకత చేకూర్చు అని మనందరి తరఫున అన్నమాచార్యుల వారు శ్రీ వెంకటాద్ర నిలయుడైన శ్రీనివాస పరబ్రహ్మాన్ని వేడుకోవడమే ఈ ఆధ్యాత్మిక సంకీర్తనలోని ఇతివృత్తం. అద్భుతమైన ఈ సంకీర్తనకు స్వరరచన చేసిన సంగీత దర్శకులు శ్రీ సాయి మధుకర్, రాగం షణ్ముఖప్రియ, గానం లోకేశ్వర్. నోరజే దేటికి ఈ పల్లదపు
పరిదోషితివి నన్ను దామెన కట్టుగా గట్టి తత్వమాని తీయని నోట్లో చేదేటికి అనేటువంటి భావ వ్యక్తీకరణతో భగవంతుడిచ్చిన మధురమైన జీవితాన్ని మన కోరికల కారణంగా పాడు చేసుకుంటున్నాం అనే భావాన్ని వ్యక్తం చేశాడు. చెల్లబో తీయని నోర చేదేటికి ఈ పల్లదప్పు కోరికల పాలు చేయవలన. వామన చరిత్రలో ఒక మాట ఉంటుంది, మనిషి సుఖంగా ఉండాలి అంటే ఎలా ఉండాలో చెబుతాడు వామనుడు. వ్యాప్తింజందక వగవక ప్రాప్తించిన లేశమైన పదివేలను చున్ తృప్తింజందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడునే. వ్యాప్తిని కోరుకోకుండా ఉండడం సుఖంగా ఉండడానికి మొదటి లక్షణం. మనం దుకాణం పెట్టాం ఒక ఊళ్ళో, మనకి సరిపడా లాభాలు ఏవో వస్తున్నాయి, మన పిల్లలు బతకడానికి ఆ దుకాణం చాలు, ఇక మొత్తం దేశమంతా దుకాణాలు మనం పెట్టకల. ఇక్కడ అన్నమాచార్య ఏం చెబుతున్నారంటే, ఆశలకు నా దేహం అమ్ముకొంటివి, ఇంటింట దాసునిగా నా పాలి దైవమా, నీవు పోసరించి భూమిలోన పుట్టించి రక్షించి ఈసులేక భంగపెట్టుట ఇది కొంత వలెనా, నీ లీలలో ఇది అవసరమా, ఇది కొంత వలెనా అని చక్కని ప్రయోగం. ఎందుకంటే రకరకాల ఆశలు పెరిగిపోవడం వల్ల వారింటికి వీరింటికి తిరుగుతున్నామండి ఆ కోరికలు తీరడం కోసం. ఎందుకంటే ఇంకాస్త పెద్ద అవకాశం ఇస్తారండి వారిని కలిస్తే, ఇంకేదో అవకాశం ఇస్తారండి వారిని కలిస్తే, ఈ దృష్టిలో పడడం కోసం నానా రకాల యాతనలు పడి చివరికి భగవంతుడి దృష్టి మన మీద పడుతున్నా సరే దాన్ని అశ్రద్ధ చేస్తాం. ఆశలకు నా దేహమమ్ముకుంటి వింటింట దాసునిగా నా పాలి దైవమా, నీవు పోసరించి భూమిలోన పుట్టించి రక్షించి పోసరించి భూమిలోన పుట్టించి రక్షించి ఈసులేక భంగ పెట్టుటిది కొంత. పామరపుడు ఇంద్రియాల వారి దోషితివి నన్ను. పామరపుడు ఇంద్రియాలు, పండితుడికి పామరుడు వ్యతిరేకం అంటారు కదండి, పండితుడు ఇంటూ పామరుడు అని చెబుతారు. ఆ శాస్త్రజ్ఞానం లేనివాడు అని, పామరుడు అంటే తెలివి లేనివాడు కాదు, ఈ శాస్త్రజ్ఞానం లేదు అతనికి, అతనికి వృత్తి పనులు అతనికి ఏదో పరిజ్ఞానం ఉంది అతనికి. పామరపుడు ఇంద్రియాలు అంటే శాస్త్రజ్ఞానం లేకపోవడం వల్ల వృత్తి పని ఎలా ఉంటుందంటే మొద్దుబారిన తనంగా ఉంటుంది, అదో గొప్ప వృత్తిని కూడా అతనికి దోషం. ఏదో ఈ పని చేసుకు బతుకుతున్నామండి అంటాడు, ఆ పని చాలా గొప్పది, అతనికి తెలియదు ఆ విషయం.
అందుకని పామరపుడు ఇంద్రియాలు అండంలో ఉద్దేశం అవేవో చేస్తాయి, అవేవో మనకి మేలు చేస్తాయి అని వాటి వెనకాల పడుతూ ఉంటాము. సరిగ్గా లక్ష్మీ నృసింహ స్తోత్రంలో శంకరాచార్య స్వామి అలాగే చెబుతారు ఖచ్చితంగా. సంసార జాలపతితస్య జగన్ నివాస సర్వేంద్రియార్థపడి శాగ్ర చశోపమస్య ప్రోత్కంబిత ప్రచుర తాలుకమస్తకస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఈ ఇంద్రియాలు నా మీద ఇలా గేర వేసినట్టు వేసాయ్యా, దానికి ఒక ఎర ఉందిట, ఆ ఎరకి మన మనస్సు చిక్కుకుంది. సంసార జాల పతితస్య జీవితం, సంసారం అంటే కుటుంబం అనుకుంటాం, ఫ్యామిలీ కాదండి సంసారం అంటే. భార్య వచ్చాకో భర్త వచ్చాకో సంసారం ఏర్పడలా, మనిషి జీవి భూమి మీద పుట్టినప్పుడే సంసారం ఏర్పడింది. సంసారం అనే దానికి సరైన అర్థం అది. ఈ వలలో నేను పడ్డాను, పైగా చేపలాగా చిక్కుకుపోయాను, గాలానికి ఇంద్రియాల గాలానికి చిక్కుకుపోయాను. ఎలా చిక్కుపోయానంటే చేపకి ఆ కుక్కని తగులుకుంటుంది కదా, సరిగ్గా కంఠంలో గుచ్చుకుంటుందండి, పైకి అరవడానికి కూడా అవకాశం లేదు, నోరు తెరిచే అవకాశం లేదు. అదే ప్రోత్కంపిత ప్రచుర తాలూక మస్తకస్య, ఇక్కడి నుంచి దిగుతుంది ఆ ఎరదానికి, ఆ సూదిగా ఉండే కుక్కెం అనేది. ఈ తాలూకు అంటే లోపల భాగం ఇక్కడ. సరిగ్గా ప్రోత్కంపిత ప్రచుర తాలూక మస్తకస్య, మస్తకం పైనుంచి తాలూ వరకు దిగింది సరిగ్గా. అది ఇంద్రియాల వలలో దిగితే ఇంద్రియ వ్యామోహంలో పడతాం. అదే సరిగ్గా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉండే ఇంద్రనాడి అనే దాన్ని గుర్తించగలిగితే మోక్షం పొందుతాం. రెండిటికీ అదే మార్గం. ఇక మన కొండనాలకు ఉంటుంది సరిగ్గా, తాలువు భాగంలో పైన కొండనాలకు ఉంటుంది. ఆ కొండనాలకు మించి ఎప్పుడు అమృత బిందువులు పడుతూ ఉంటాయి. ఇప్పుడు ఏం జరుగుతున్నాయంటే మొత్తం వెళ్ళి ఈ దోశల పెనం మీద పడుతున్నాయి. ఇక్కడ జఠరాగ్ని అని ఉంటుంది ఇక్కడ కడుపులో, ఇదో పెద్ద దోశల పెనం ఇది. ఈ జన్మకు తెలియలేదు కాదు, పెద్ద స్టార్ హోటల్లో దోశల పెనం సాయంత్రం వరకు వేస్తూనే ఉంటాడు. అందుకని ఇలా పడే దాని మీద ఈ అమృత బిందువులు పడితే చుయ్యుమి చుయ్యమని మాడిపోతున్నాం వెంటనే. అది పడనీయకుండా చేయాలంటే యోగ సాధన చేసి నాలుకని సాగదీసి, నేను చెప్పాను కదా సాగదీసేకండి, యోగానికి గురువు ఉండాలి. దానికి ఇలా సాగదీసి మడత పెట్టాలి సరిగ్గా, చపాతీ మడత పెట్టినట్టే మడత పెట్టి ఆ నాలుగును మడత పెట్టి కొండ నాలుగు కిందికి కనుక పంపగలిగితే ఆ పడే అమృత బిందువులు నాలుగు మీద పడతాయి. అప్పుడు వాడు వేల ఏళ్ళైనా ఆకలి దెప్పికలు ఉండవండి. ఋషులు ఈ కారణంగా ఈ యోగం వల్లనే 10,000 ఏళ్ళు తపస్సు చేయగలుగుతారు ఆకలి దెప్పికలు లేకుండా. అమృత బిందువులు పడతానే కదా అమృత, దాన్ని ఇంద్రనాడి అంటారు. మనకు తెలియక తెలుగులు కొండ నాలుగు అన్నాం కానీ ఇంద్రనాడి అంటారు. ఆ ఇంద్రనాడి ఇక్కడ ఉంటుంది సరిగ్గా, అక్కడే గుచ్చుకుంటుంది. దాన్నే మనం ఇంద్రియ వ్యామోహంలో పడేస్తున్నాం. అందుకని ఇంద్రియాల బారిన పడేయకుండా నన్ను ఇంద్రనాడి బారిన పడేవయ్యా, నేను మోక్షం పొందుతాను అని అంటున్నాడు ఖచ్చితంగా. గ్రక్కున నింతడ నన్ను కరుణించుతివినేడు మొక్కిటి శ్రీ వెంకటాద్రి మూలమ వెంకటాద్రి శిఖరాభరణాయ మానవు అని స్వామివారి యొక్క పాదాలను వర్ణిస్తారు. కొండ మీద, కొండ శిఖరం మీద ఆ పై భాగంలో ఉంటారు చూడండి స్వామివారు. అక్కడికి వెళితే కానీ దర్శనం అవ్వదు. ఉద్దేశం ఏమిటంటే కొండ మీద మన దేవతలు సింహాచలమైనా అన్నవరమైనా ఇంకోటైనా తిరుపతి అయినా కొండ మీద వెళ్ళడం ఉద్దేశం ఏమిటంటే కొండ ఎక్కుతున్న కొద్దీ కింద వాళ్ళందరూ సూక్ష్మంగా కనపడతారు. కొండ కింద ఉన్నప్పుడు అందరికీ మనం మావయ్య అటాటా అత్తయ్య వస్తానే అని ఇలా చెబుతాం అందరికి కూడా. తర్వాత అదిగో కిల్లి కొట్టువాడు కనపడతాడు, పక్కన ఉన్నవాడు అందరూ కనపడతారు, దారి కనపడుతుంది, చెట్లు కనపడతాయి. కాస్త మధ్యలోకి వెళ్ళామనుకోండి ఇవన్నీ ఏవో సన్న సన్నగా చిన్న చిన్నగా కనపడతాయి. కొండ పైకంటే ఎక్కామనుకోండి మొత్తం అంతా ఓ మైదానంలా కనపడుతుంది. అంటే కొండ మీద దేవుడి దగ్గరికి వెళ్ళేసరికి నీకు ప్రపంచం అంతా సమానంగా కనపడుతుంది ఒకటే మైదానంగా. అంతేకాదు అక్కడికి వెళ్లే కొద్దీ ఈ లౌకికాలన్నీ సూక్ష్మమైపోతాయి. ఈ సందేశాన్ని తెలియజేయడానికే స్వామివారు ఏడు కొండల మీద విహరిస్తున్నాడండి, లేకపోతే వచ్చి ఎక్కడైనా ఉండలేడు. ఆయన తలుచుకుంటే 14 లోకాలు ఆయనవే కదా. ఆ తత్వాన్ని ఈ పాటలో ఆయన విశదీకరించాడు. అన్నమాచార్యకి నమస్కారం, పాడిన అబ్బాయికి ఆశీర్వచనం. మధుకర్ గారు చాలా బాగుందండి. ఈ షణ్ముఖప్రియ చక్కగా పాడగలిగితే అది ఒక సర్టిఫికేట్ లాంటిది గాయకుడికి. చాలా చక్కగా పాడమ్మ, నీది కంచు కంఠం, ఇది రోజు రోజుకి బాగా ఇంప్రూవ్ అవుతున్నావు. షణ్ముఖప్రియకి చాలా చక్కటి న్యాయం చేశావు. బాగుందమ్మా, మీ ఇద్దరిది కూడా బాగుంది. నిర్మల నడకదారిలో ఎక్కే సగటు భక్తుడి యొక్క మానసిక పరిస్థితి మీద మీరు ఒక పద్యం రాస్తే విందామనండి. అదేంటంటే 4 పదాలు ఉపయోగించి దత్తపది. ఆ 4 పదాలు ఏంటంటే నీహాలు, సాలూరి, కౌశిక, మధుకర. కౌశిక అంటే ఆయన రామాచార్యగా తెలుసు కానీ ప్రపంచానికి కౌశిక అనేది ఉందండి ఆయన దగ్గర. గోత్రమా? అస్మత్ గోత్రం వర్ధతాం, మాదే అదే కౌశిక.
మధుకర, ఇంకొకటి నీహాలు. మధుకర నీహాలు, నీహాలు ఈ నాలుగు పదాలతో కొండ మీదకి నడిచి వెళ్ళేటువంటి భక్తుని మనస్థితి. మనస్థితి మీరు మమ్మల్ని ఇప్పుడు ఇష్టపెడతారు చెప్పి. శ్రీకాంతం గన కొండలెక్కి నడచన్ నీరసాలూరి, నడవగా నడవగా నీరసాలు ఊరేయి అంచేత నీరసాలూరి. శ్రీకాంతం గన కొండనెక్కి నడచన్ నీరసాలూరి, ఆ మొకాళ్ళందడబుట్టి వినపడునవేమో వినపడునవేమో కౌశికోద్బోధనల్. కౌశికం అంటే విశ్వామిత్రుడు అనేది ప్రసిద్ధార్థం, గొడ్లగోబ అనే అర్థం కూడా ఉంది. కానీ ఈ సందర్భంలో గొడ్లగోబ వాడటం కంటే విశ్వామిత్రుడు వాడితే ఔచిత్యంగా ఉంటుంది. అది కవిత్వంలో ప్రతిభ. పైగా విశ్వామిత్రుడికి వెంకటేశ్వర స్వామికి సంబంధం ఏమిటంటే నాకు ఊహతోచి ఆ ప్రయోగం చేశా. కౌశికోద్బోధనలు వినపడుతున్నాయి. కొండనెక్కి ఏ సాయంత్రం పూట అలా ఎక్కి బయలుదేరదామని పెడుతుంటే తెల్లారి సుప్రభాతం వినపడుతుంది. సుప్రభాతంలో మొదటి శ్లోకం ఏమిటి? కౌశల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట రశార్థూల కర్తవ్యం దైవమా అన్నికం. అది ప్రతివాది భయంకరం అన్నన్న స్వామి రాసింది కాదు, వాల్మీకి రామాయణంలో ఆ శ్లోకం. అది విశ్వామిత్రుడు రామలక్ష్మణుని మేలుకొల్పుతూ చెప్పిన మాట. అందుకని కౌశికోద్బోధనల్ వినపడునవేమో, కౌశికుని యొక్క మేలుకొలపడాలు, రామచంద్రుని మేలుకొల్పుతూ పాడినటువంటి శ్లోకాలు వినపడుతున్నాయి. అంటే తెల్లారిపోతుంది, నడిస్తే మరి యాతనే కదా, పొద్దున మొదలు పెడితే సాయంత్రం అవుతుంది, సాయంత్రం మొదలు పెడితే తెల్లారుతుంది. అందుకని అప్పుడే తెల్లారిపోతున్నట్టుగా మూడింటికి సుప్రభాతం కూడా వేస్తారు కదా, అప్పుడే సుప్రభాతం కూడా వినపడుతుంది. నాకేమో నీరసాలు ఊరి మోకాళ్ళలో దడ కూడా పడుతుంది. శ్రీకాంతుంగన కొండనెక్కి నడచన్ నీరసాలూరి, ఆ మోకాళ్ళందడబుట్టే వినపడన వినపడనవేమో కౌశికోద్బోధనల్. ఇంకా నీహాలు మధుకరం రావాలి. మధుకరం ఏమైనా వస్తుంది కానీ నీహాలు నా మందిరం ఇది కష్టం. హాలు వాకిలి రావాలి, కానీ ప్రయత్నం చేద్దాం. ఆకారంబును చూచినంత ఆకారంబును చూచినంత మదిని, ఆకారంబును చూచినంత మదిని ఈహాలుంఠనంబౌనటంచు, మదినీహాలుంఠనంబౌనటంచు. ఈహ అంటే సంస్కృతంలో కోరిక అని అర్థం. స్పృహ, ఈహ, తృట్, వీప్స ఇవన్నీ కోరికకు పేర్లు. స్వామివారి దర్శనమైతే కోరికను నశిస్తాయి. ఇక్కడ ఈహ అంటే కోరిక. వారి పేరు నీహాలు అది ఇచ్చారు ఆయన. అందుకని అందులో ఈహ పట్టుకుని దానికి ముందు మదిని అని చేస్తే మదినీహాలు అయింది. అక్కడ ఈహ మరి లూ చాలా కష్టం. ఆ లూ ఈహ బాగానే ఉంది, ఆ లూ చాలా కష్టం. దానికి మళ్ళీ లులాయంలోకి వెళ్ళాలి, అర్థం మంచిది కాదు. లేదా లుంఠనంలోకి వెళ్ళాలి. లుంఠనం అంటే మొత్తం కత్తిరించడం, లేకుండా చేయడం అనమాట. అంటే స్వామివారిని దర్శిస్తే ఆకారంబునుగంచినంత మదిని ఈహాలుంఠనంబౌనటంచు ఏకార్త్యం జనడే, ఇహాలుంఠనంబౌనటంచు ఏకార్త్యం జనునాథడే, ఏకార్త్యం జనునాథడే మధుకరంబే పద్మినిన్ గన్నటు. మధుకరంబే పద్మినిన్ గన్నటులు. ఒక తుమ్మెదకి పద్మం కనపడితే ఎంత ఉత్సాహంగా మకరందం కోసం ముందుకెళ్ళిపోతుందో అలాగే జీవితంలో ఆర్తులు బాధలు పెరిగిపోయి స్వామివారిని చూడాలి 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 అనే ఏక ఆర్తిన్, ఒకే ఒక ఆర్తితో అతను తొందరగా నడుచుకుంటూ వెళ్ళాడు. పద్మాన్ని చూసిన మధుకరంలాగా ఆసక్తితో వారు ఇచ్చిన పదాలతో కలిపి చెప్పడం జరిగింది. ఇది శారదూల పద్యం. ఇందులో 13 అక్షరం యతిస్థానం ఉంటుంది, 4 అక్షరాల్లో ప్రాసస్థానం చూసుకోవాలి. ఆ పదాలు అక్కడ వేస్తున్నాము అంటే మొదటి అక్షరాలు ఏమి వేసుకోవాలో చూసుకోవాలి. దాన్ని బట్టి మోకాళ్ళు నెప్పెడుతున్నాయి అన్నారు కాబట్టి నేను ఆ మోకాళ్ళు పదం ఖచ్చితంగా వచ్చేలా చూశాను కాబట్టి కా ప్రాస్త వచ్చింది పద్యం. శ్రీకాంతుడు అందుకని మోకాల కారణంగా శ్రీకాంతుడు వచ్చాడు. పద్యంలో యతిప్రాసలు సమర్థుడైన వాడికి యతిప్రాసలు ఆభరణాలు, అసమర్థుడైన వాడికి యతిప్రాసలు ఆటంకాలు. మీ మనసులో ఏముందో నాకు తెలియడం లేదు, అందుకే నేను ఒకనొక అయోమయ స్థితిలో మౌనంగా ఉండిపోతున్నాను. అది చూసి నువ్వు నేను కోపంగా ఉన్నాను అనుకోకు అంటూ ఒక విచిత్రమైన తన మానసిక అవస్థను దివ్యనాయిక నాయకుడితో వ్యక్తపరుస్తోంది. నాయిక మానసిక స్థితిని శృంగార సంకీర్తనగా మలచిన పద కవితా పితామహుడు శ్రీ తాళపాక అన్నమాచార్యులు వారి కవితాశక్తి ఈ సంకీర్తనలో మరోమారు నిరూపితమవుతోంది.
శృంగార భరితమైన ఆధ్యాత్మిక సంకీర్తనకు ప్రాణప్రతిష్ఠ చేసిన వారు స్వరకర్త శ్రీ నిహాల్. రాగం కానడ, గానం ప్రణతి శృతిక. Thank you.
శ్రీ వెంకటేశ కోడి నన్ను మెచ్చదను కోరిక శ్రీ వెంకటేశ కోడి నన్ను మెచ్చదను ధీరత నుండి తినింత దిట్టగాదు సుమ్మి కోరిక శ్రీ వెంకటేశ కోడి నన్ను మెచ్చదను ధీరత నుండి తినంత ప్రణతి శృతిక ఈ సంచికే అత్యుత్తమంగా మీరు వీణుడు విందు చేశారు. గాడ్ బ్లెస్ యూ, అభినందనలు. నిహాల్ గారు సార్, చక్కటి స్వర రచన, చాలా అద్భుతంగా చేశారు. ధన్యవాదాలండి. చిరంజీవులు ప్రణతి శృతిక పాడినటువంటి పాటలో ఇదివరలో మనం కొన్ని కీర్తనలకు చెప్పుకున్నట్టుగానే ఇందులో కూడా శృంగారం పేరు మీద జీవుడు దేవుడు కోసం పడేటువంటి ఆవేదననే వర్ణించడం జరిగింది. ఎట్టున్నదో నీ చిత్తము ఎరగ విన్నవించేను గుట్టున నేనుండి తేను కోపము కాదు సొమ్మి. స్త్రీ తలుచుకుంటే నవ్వే మూలధనము నాతోలకొను అన్నట్టుగా ఒక చిన్న నవ్వు ద్వారా తన భావాలన్నీ వ్యక్తం చేయలేదు. మొగాడు కోటి ఉపన్యాసాలు కోటి గంటలు మాట్లాడింది దానికంటే ఒక్కసారి ఆవిడ నవ్వింది అంటే అందులో ఒక శతకోటి మన్మథ బాణాలు ఉంటాయి. ఇక తిరుగులేదు, వాడు పడిపోవలసింది, అన్ని రకాల అపార్థాలు వెళ్ళిపోవలసింది. భగవంతుడు ఆ శక్తి స్త్రీకి ఎందుకు ఇచ్చాడు అంటే ఆవిడ ఇల్లాలు, ఇంటిని కాపాడుకోవాలి. లౌకికమైన తాపత్రయం స్త్రీకి ఉంటుంది, పురుషుడికి అంత ఉండదు. ఏదో ఒక దశలో వదిలేయడానికి పురుషుడు సిద్ధపడతాడు. స్త్రీ వదలదు, మీరు గమనించండి. అమ్మవారే వదలలే సంసారాన్ని. శివుడు సర్వసంగ పరిత్యాగిలాగా ఏనుగుతోలు కట్టుకుని బుడిద పూసుకుని కూర్చుంటాడు. ఆవిడ ఎలా ఉంది? రత్నం క్రైమే యజంతా కలోల ముక్త ఫలాన్విత అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కటీదటి చంపకాశోక పున్నాక సౌగంధి గల సత్కచ. ఇంత వైభవం ఏమిటండి, స్త్రీతత్వం అది. ఇది అర్థం చేసుకుంటే సంసారాలు బాగుంటాయి. వాళ్ళు కోరుకుంటారు, వాళ్ళు కొత్త చీర కట్టుకుంటారు, అది మనం చూసి మెచ్చుకోవాలని అనుకుంటారు. ఈ పెద్ద మనిషి మెచ్చుకోడు, పైగా రోజు మెచ్చుకోవాలా అంటాడు. రోజు మారుస్తున్నారుగా చీర, అన్నం వండి పెట్టారు, ఏదో కూర చేశారు, పచ్చడి చేశారు, అన్నీ తినాలి, అన్నీ మెచ్చుకోవాలి. రోజు మెచ్చుకోవాలా? రోజు తింటున్నావుగా, అంతే మెచ్చుకోవాలి. అంతే చేసిన వెంటనే ఒకసారి ఇది బాగుంది అంటే సంతోషిస్తారు. పైగా కొత్త చీర కట్టుకున్నాక నిలబడి చాలా పరీక్షలు పెడతారు. అనుభవం మీద చెబుతున్నా, మొహమాటం లేకుండా అక్కడ పెట్టి అంటారు. గొంతులో కిసకిస కాదు, కొత్త చీర కట్టుకున్నా ఎలా ఉందో చెప్పమని అర్థం. అది మాత్రం గ్రహించుకుని కాస్త బ్రహ్మాండంగా ఉందో అంటే గొడవలేదు, ఇంకా మన జోలికి రారు. ఆ ఒక్క మాట అనేస్తే ఆవిడ పుట్టినరోజు, పెళ్లి రోజు ఇలాంటివన్నీ మనమే గుర్తుపెట్టుకుని చెప్పాలి వాళ్ళకి. ఎంత జ్ఞాపకము, ఆయనే గుర్తుపెట్టుకుని చెప్పారు అని సంతోషిస్తారు. వాళ్ళకు కూడా గుర్తున్నా సరే. ఈ చిన్న చిన్న విషయాలు చూడండి, అమ్మాయి ఎలా మాట్లాడుతుందో. నవ్వే మూలధనము నాతులకము, అందుకే కావ్యాలు ఎలా రాస్తారు అంటే కాంతా సమ్మితతయా ఉపదేశయుజే అంటారు. కావ్యం యశసే అర్ధకృతే శివేతరక్షతయే కాంతా సమ్మితతయా ఉపదేశీజే. కవులు కావ్యాలు, ఈ కీర్తనలైనా కావ్యాలైనా మాబోటి వాళ్ళు ఎలా రాస్తారు అంటే, ఒక స్త్రీ తన భర్త చేత ఏదైనా పని చేయించాలి అంటే ఏదో ఒక రకంగా మొత్తం మీద ఎలా చేయించేస్తుందో అలాగ కావ్యం రాస్తాడు కవి. ఖచ్చితంగా మనస్సుకి నచ్చే విధంగా చెబుతారు. అంటే ఎప్పుడు లోకంలో సమస్యలు మనకు ఒకే కారణం వల్ల వస్తాయి, రెండో కారణం ఉండదమ్మా. మన ఇష్టానికి ధర్మానికి మధ్యలో జరిగే ఘర్షణే సమస్య. మీరు ఏ సమస్యనైనా మీరు తీసుకోండి, ఇదే కారణం. మన ఇష్టం ఒకటి ఉంటుంది, ధర్మం ఒకటి ఉంటుంది. మనం మా ఇష్టం ప్రకారం జరగాలి అంటాం, మన ధర్మం అది కాదు. కానీ ధర్మం ఎప్పుడూ మారదు, మన ఇష్టం మార్చుకోవచ్చు. నవ్వే మూలధనము అంటే అర్థం అది. అలంకార శాస్త్రంలో ఒక మాట చెబుతారు, తుల్యయోగిత అలంకారం చేకాపకనుతే అలంకారం అని ఒకటి ఉంటుంది. ఒక భార్యకి భర్త మీద కోపం వచ్చిందిట, పడుకుందిట, ఆ గదిలోకి వెళ్ళి పడుకు, అక్కడ మరదలు కూడా ఉంది. పూర్వం మరదళ్ళు ఉండేవారు, నలుగురు ఆడపిల్లలు నలుగురు మగపిల్లలు ఉన్న చోట మరదళ్ళు సరసాలు జడపట్టుకు రాగడాలు అన్నీ ఉండే. ఇప్పుడు మరదలు లేదు, ఉన్నా జడా లేదు. అందుకనే ఒక మరదలు ఉంది. ఆ మరదలు ఏదో బావగారింటోనే ఉండి చదువుకుంటుంది, అక్కగారు ఉంది కదా. అందుకని అక్కగారికి కోపం వచ్చి పడుకుందిట, భర్త మీద కోపంతోనే. ఈ మరదలు ఏమో ఏమిటో, అక్క బావ దెబ్బలాడుకుంటున్నారు అలాగా. అమ్మాయికి చిన్నపిల్ల కదా, కంగారుగా ఉంటుంది మనసులో. ఎందుకంటే వాళ్ళు ఏదైనా గట్టిగా దెబ్బలాడుకుంటే ఈవిడ మొమ్మంటారు బయటికి. అందుకని అలా ఉంటూ ఏదో చేద్దామని అక్కగారి దగ్గర కూర్చుని ఆ పాదాల దగ్గర ఇలా ఇలా అందిట, ఊరికి ఇలా సవ్వడ చేసినట్టుగా. ఆవిడ కాళ్ళు కదిలించింది, కదిలిస్తే అందెలు మోగుతున్నాయట.
వెంటనే అందుతే ఆవిడ అలంకార శాస్త్రంలో చెబుతారు చేకాపకృతి అలంకారం అని దాచిపెట్టి మాట్లాడడం అన్నమాట. ఏమిటే మీ బావ ఏమైనా కాళ్ళ దగ్గరికి వచ్చారా అని అడిగిందిట. ఆ కాళి అందెలు సవ్వడు చేస్తుండే ఎమ్మెల్యేలా అనడం వల్ల కాళ్ళ అందరు సవ్వడు అవుతుండే. ఏ మీ బావ ఏమైనా కాళ్ళబేరానికి వచ్చారా అప్పుడే కాళ్ళు పెట్టేసుకున్నారంటే ఆవిడ ఉద్దేశం అనమాట. అలాగే ఆ బావగారికి అర్థమై ఇంతే కదా ఇందులో పెద్ద ఇదే ఉంది మరదలే కదా మీడియా వారు ఎవరు లేరు కదా అని చెప్పి ఆయన వచ్చి సరదాగా మరదల స్థానంలో ఆయన కూర్చున్నట్ట. తగాదా పరిష్కారం ఏంది ప్రజల పసి కిమ్ జల పసి అని అలంకార శాస్త్రంలో చెబుతారు అక్కడ చేకాపకృతి అలంకారంలో. ఇటువంటి సరసాలు సరదాలు అన్ని దాంపత్యంలో ఉంటే అది ఎంత బాగుంటుందండి ఎంత మధురంగా ఉంటుందో. నిజానికి పాఠ్యాంశాలుగా పెట్టి చెప్పినా కూడా ఒక డిగ్రీ స్థాయి వయస్సులో తప్పేం లేదు. ఎక్కడ అశ్లీలత లేదు ఇందులో సంసారాలు బాగుండం తప్ప. ఊరిపే మూలధనము వివిధలకు శృంగార పరంగా చెప్పిన మాటే అయినప్పటికీ సహనం స్త్రీ అని ఎందుకంటారు అంటే వెంటనే ఇవాళ సంసారాలు వాళ్ళందరూ నిర్వహిస్తున్న వాళ్ళని గ్రహించాలి. విభేదాలు వస్తే ఎట్టి పరిస్థితుల్లో పిల్లలకు అన్యాయం జరగకూడదు కదా. కుంచుకుపోయేది బ్రతుకు ఇబ్బంది పడిపోయేది వాళ్ళకి. పాఠశాల రిజిస్టర్లో సింగిల్ పేరెంట్స్ ఉండేవాళ్ళు ఎక్కువ అవుతున్నారమ్మా. దేశం ఏ స్థితిలో ఉందో గమనించండి. అనేక రకాల భంగిమలన్నీ శృంగార భంగిమలన్నీ మనకి దేవాలయాల్లో పైన ఉంటాయి. గమనించండి, ఖజురాహో శిల్పాలు కానీ కోణార్క శిల్పాలు కానీ పవిత్రమైన దేవాలయాల్లో పైన కామశాస్త్ర భంగిమలు ఎందుకు ఉంటాయండి? పెళ్ళైన కొత్త దంపతులు ఖచ్చితంగా తీర్థయాత్ర చేయాలి. తీర్థయాత్ర చేస్తే సంతానం ఉత్తమ సంతానం కలుగుతుంది. ఎందుకంటే జీవుడు నీళ్లను పట్టుకుని ప్రవహిస్తాడు. ఆ నీళ్లలో కనుక ఆ జీవుడు చేరితే ముందు తండ్రి గడుపులో చేరతాడు. తండ్రి ద్వారా తల్లి గడుపులో చేరతాడు కానీ తల్లి గడుపులో నేరుగా చేరడు. ఎప్పుడు ఏ తండ్రి గడుపున పుట్టాలో ఆ నెత్తి మీద 3 నెలల పాటు రౌండ్ వేస్తూ ఉంటాడు వాడు. ఆగడానికి వీల్లేని విమానం పైన తిరుగుతూ ఉంటుంది. 15 నిమిషాల చక్రాలు కొట్టింది లోపల వాళ్ళ ప్రాణాలు పోతూ ఉంటాయి. అలాగే ఈ జీవుడు కూడా తండ్రి శిరస్సు మీద తిరుగుతూ ఉంటాడు. వాడు ఎప్పుడో నీళ్లు తాగినప్పుడు అందులో ఆ నీళ్ళ ద్వారా శరీరం పొంది ప్రవేశిస్తాడు. తండ్రి ద్వారా తల్లి శరీరంలో ప్రవేశిస్తాడు. ఆ నీరు గంగానది నీరైతే యమునానది నీరైతే పుణ్యతీర్థమైతే ఆ జీవుడికి గొప్ప శరీరం ఏర్పడుతుంది. అందుకని పెళ్ళైన కొత్త దంపతులు వెంటనే తీర్థయాత్ర చేయమన్నారు. క్షేత్రయాత్ర ప్రధానం కాదు, తీర్థం ఉన్న చోటుకి వెళ్ళాలి ఖచ్చితంగా. ఆ చేసినప్పుడు దేవాలయానికి వెళతారు. అక్కడ ఈ పైన ఈ చిత్రాలన్నీ చూస్తారు. సరదాకి తల పైకెత్తి చూస్తారు, చూడకుండా ఉండలేరు కదా. చూసి విషయాలన్నీ తెలుసుకుంటారు. ఈ రోజుల్లో మనం నేర్పాలనుకుని ప్రయత్నిస్తున్న విద్యని వాళ్ళు అంత పవిత్రంగా నేర్పారు. వాళ్ళు దేవాలయం కాబట్టి వ్యాఖ్యానం చేయరు. సంస్కృతిని అర్థం చేసుకోలేక తెలియక వ్యతిరేక వ్యాఖ్యానాలు చేసేసి మొత్తం చెడగొట్టి పారేశారు వాతావరణాన్ని. మళ్ళీ ఈవేళ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం ద్వారా కాస్త ఎక్కువగానే 2 మాటలు మాట్లాడినప్పటికీ ఆ సంస్కృతి రహస్యాలను తెలిపే అవకాశం నాకు రావడం అదృష్టంగా నేను భావిస్తున్నాను. సంగీతానికి సారస్వతానికి జరుగుతున్న పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో కాసేపు విరామం. పట్టాభిషేకం.